శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అలిపిరి పాదాల మండపం మార్గంలో వెళ్లే భక్తులకు అభయహస్త గోవింద సేవా మండలి అధ్యక్షులు చంద్రమౌళి, పతాంజలి యోగ గురువు ప్రభాకర్ గురువు, శ్రీవారి భక్తులు, టీడీపీ బీసీ నాయకులు జగన్నాథంల ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు జగన్నాథం మీడియాతో మాట్లాడుతూ అభయహస్త గోవింద సేవా మండలి తిరుపతి వారు చంద్రమౌళి, ప్రభాకర్ గురీజీలు అలిపిరి పాదాల మండపం వద్ద గోశాల వద్ద స్వామివారిని భక్తులు దర్శించుకున్న అనంతరం అభయహస్త గోవింద సేవా మండలి సభ్యులు మరియు పతాంజలి సభ్యులు కలిసి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు బ్రహ్మాండమైన రుచికరమైన అన్నము, సాంబారు, రసము, మజ్జిగ, ఊరగాయ, మిక్సరీ వంటి వాటితో చక్కటి శుభ్రతతో రుచికరమైన భోజనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అభయహస్త గోవింద మండలి సభ్యులు మరియు పతాంజలి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ఇక్కడ అన్నప్రసాద వితరణ బ్రహ్మోత్సవాల సందర్భంగా అభయహస్త గోవింద సేవా మండలి వారికి వెంకటేశాయ. భారతదేశంలోనే పవిత్ర పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే అది ఒక తిరుమలనే. ఆ తిరుమల భగవంతుడికి సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో కలియుగ వెంకటేశ్వర స్వామికి చాలామంది నిరుపేదలు కూడా అందుకే కెమెరా ఉంటే. ఓం నమో వెంకటేశాయ. భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉంది అంటే అది ఒక తిరుపతి తిరుమల దేవస్థానం. ఈ తిరుపతి తిరుమల దేవస్థానంలో సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకి చాలా దూర ప్రాంతాల నుంచి గోవింద గోవింద అనే నామాలు పెట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు. అలాంటి భక్తులకు మేము అభయహస్త సేవా మండలి ద్వారా అన్నదాన కార్యక్రమం వచ్చే వాళ్ళకి ప్రతిరోజు బ్రహ్మోత్సవంలో ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ వరకు మా అభయహస్త గోవింద సేవా మండలి ద్వారా అన్నదాన కార్యక్రమం, అదే ఉదయం లేచిన తర్వాత ప్రతి ఒక్కరికి 7 గంటల నుంచి టిఫిన్ పెట్టి మధ్యాహ్నం సమయంలో భోజనాలు పెట్టి వాళ్ళకి చక్కగా ప్లేట్లు ఇచ్చి నీళ్ళు ఇచ్చి మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి భోజనాలు పెడుతున్నాం. ఈ అభయహస్త గోవింద సేవా మండలికి మాకి అందరికీ సహకరించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బ్రహ్మోత్సవాలు అయినంత వరకు ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడు బ్రహ్మోత్సవాలు జరిగినా అదే కాకుండా వైకుంఠ ఏకాదశి మంచి పర్వదినాల్లో కూడా మా అభయహస్త గోవింద సేవా మండలి ద్వారా అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా యోగా కార్యక్రమాలు, అదేవిధంగా మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా దీనికంటూ ఒక ఆవిష్కరణ కమిటీ మేము ఏర్పరచుకొని ఈ అన్నదాన కార్యక్రమం అందరి సహాయ సహకారాలతో చేస్తున్నాం. గోవింద గోవింద గోవింద, ఏడుకుంటలవాడు గోవింద గోవింద, తిరుమలవాసు గోవింద 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 గోవింద. 15 నిమిషాల్లో వస్తాయి నా బయలు చెప్పండి. గోవింద వస్తాను 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 వస్తాను. అప్పటి కూడా ఎట్లా ఎట్లా అన్నము తగ్గించి పెట్టండి. రెండోసారి పెడతా. గోవింద 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 గోవింద, అది అన్నం ఇటు పక్క గోవింద, అన్నం ఆ పక్క పెట్టి అనా అనా అన్నం లాస్ట్ కలిపా. రెండోసారి లాస్ట్ పెట్టుకోండి. మళ్ళీ కావాలంటే పెడతాం.